హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆనందలహర్లో పంకజం పదనిశల్లో జూముకు వేళాయరా శ్రీమతి పద్మజ కుందుర్తి గారి కథ విందాం. ఏమండోయ్, రెండోసారికి కాఫీ ఇదిగో ఈ చిన్న ఫ్లాస్క్లో పోస్తున్నా. మధ్యాహ్నానికి వంట సింపుల్గా చేస్తున్నా, సొరకాయ కూర చారు అంతే. ఇప్పటికి టిఫిన్ ఉప్మాతో సరిపెట్టుకోండి. మొన్న పంటి కిందికి చేసిన కారపూసుందిగా సర్దుకోండి. పకోడీలు బజ్జీలంటూ ప్రాణం తీయకండి. ఇంకేమన్నా కావాలంటే ఇప్పుడే చెప్పండి, అరగంటలో అయిపోవాలి, మళ్ళీ నన్ను అనద్దు. నా వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ వచ్చింది పంకజం. ఏంటా హడావిడి, ఏ ఊరన్నా వెళ్తున్నావా, అది ఈ లాక్డౌన్ టైంలో అంటూ ఆశ్చర్యపోయింది. చాలే సంబడం, అంత మంచి రోజులు ఎప్పటికొస్తాయో, అయినా అట్టే విసిగించకు, బిజీగా ఉన్నాను కసిరాను పంకజాన్ని. అమ్మో, ఇంత ఎమోషనల్గా రియాక్ట్ అయ్యావంటే ఇదేదో కనుక్కొని తీరాల్సిన విషయమే, త్వరగా చెప్పు, వెంటపడింది పంకజం. కాసేపు ఆగుతావా, ముందు పని కానీ సాయం చేసేది లేదు కానీ సాగదీయడానికి రెడీగా ఉంటావు అన్నాను. ఇంత మాట అన్నాక అస్సలు కదలను, ఇవాళ ఇక్కడి నుంచి కదిలేది లేదు. అయినా ఆ సంగతి ఏంటో నాకు తెలియాలి 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 అని ఎంఎస్ నారాయణలాగా వేలు తిప్పుతూ స్టవ్ గట్టు మీద బాసింపెట్లు వేసుకుని సెటిల్ అయిపోయింది పంకజం. వంటింట్లోకి కాఫీ కోసం వచ్చిన మా వారిని కొద్దిగా ఈ సొరకాయ తిరిగి పెట్టకూడదు అడిగాను. అలాగే బుద్ధిగా తలూపి చాకు కటింగ్ ప్యానెల్ తీసుకొని వెళ్ళారు. పర్లేదు, అందరి చేత బాగానే పనులు చేయిస్తున్నావు అంది పంకజం. ఏదోలే, మరి వాళ్ళు అర్జెంట్ కదా అందుకే అని చెప్తున్నానో లేదో, అంతలోనే కిసుక్కుమన్నవుతూ వెనక్కు చూడమని సేక చేసింది పంకజం. వెనకాల పనిచేశానన్న విజయగర్వంతో మావారు చేతుల్లో పిల్లలు పరీక్షలు అయిపోయాక పట్టుకునే పుస్తకాల్లో నిర్లక్ష్యంగా కటింగ్ ప్యానెల్ పట్టుకుని, అప్పుడే అయిపోయిందా అని సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగానే, చూసావా ఎంత స్పీడ్గా చేశానో, రోజంతా వంటింట్లో పనిచేస్తున్నట్టు పోజులే కానీ మీ ఆడాళ్ళ పనులన్నీ సులువైన పనులు అని ఓ స్టేట్మెంట్ ఇచ్చి అదేదో రాజ్యం గెలిచిన బాహుబలిలా విజయగర్వంతో నవ్వుతూ వెళ్ళారు. నేను ఇంకా నోరు తెరిచి ఆయన వెళ్ళిన వైపు చూస్తుండగానే కేవ్వుమంది పంకజం. నేను కంగారుగా ఏమైందా అని చూసేలోపు కంట్రోల్ లేకుండా పక్కపక్క నవ్వుతోంది. కూర తరిగారుగా, ఇక వండటమే తరువాయి అంటూ కూర ముక్కల వైపు చూసి నేను కేవ్వుమన్నాను. అసలు చెక్కు తీయకుండా కేవలం 20 or 15 ముక్కలుగా తరగబడ్డ సొరకాయని చూసి, ఏమండో నెమ్మదిగానే పిలుద్దామనుకున్నా, కానీ గొంతులోంచి మాత్రం పొలికేక వెలువడింది. ఓయ్, కూర తరిగిచ్చాగా, ఇంకో పని చెప్పక, నాకు ఆఫీస్ కాల్ ఉంది అని సమాధానం గోడకొట్టిన బంతిలా తిరిగి వచ్చింది. నాకు కాల్తోంది, ఇక్కడ అమ్మగా వండి పెడుతుంటే తినటమే కానీ కూరకు ఏ సైజు ముక్కలు ఉంటాయన్న గమనం లేదు, కనీసం చెక్కు తీయాలన్న ఇంగితం లేదు, ఇలాగే కూర వండి పెడితే సరి తిక్క కుదురుతుంది కసిగా అన్నాను. ఎందుకు వాళ్లతోటి, తనకున్న పని తినకున్నా తప్పదని సామెత, సింపుల్గా పోయేదాన్ని చినిగి చాట చేసుకున్నావు వెక్కిరించింది పంకజం. నిజమేలే, ఏం చేస్తాం అని గడియారం చూసి కెవ్వుమని గబగబా చెక్కు తీసి కూర వండేశాను. ఏ చీర కట్టుకోవాలి అనుకుంటూ బీరువా దగ్గరికి వెళుతున్న నన్ను ఫాలో అయిపోతూ, ఇప్పుడు వంటి మీదున్న చీర బాగానే ఉందిగా, ఏ పెళ్ళా పేరంటమా, అయినా అలాంటి వాటికి ఇప్పుడు అవకాశం లేదుగా అంది కంగారుగా. నేను వినిపించుకోకుండా, ఈ నల్లంచు తెల్ల చీర బాగుందా, ఈ లేత గులాబీ చీర బాగుందా, అసలు ఈ ఆరెంజ్ చీర ఇంకా బాగుంది కదా అడిగాను పంకజాన్ని. గట్టిగా గుప్పిళ్ళు బిగించి హిస్టీరియా పేషెంట్లా ఊగిపోతూ, నీకు బుద్ధి ఉందా, తగుదునమ్మా అని దుబాయ్ పోయించి 4 రోజులు క్వారంటైన్లో ఇల్లు కదలకుండా కూర్చున్నావు. నిన్నేగా టింగురంగా అంటూ డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తే ఫోన్ లొకేషన్ గమనించి తెల్లారుతూనే పోలీసులు వచ్చి ఎక్కడికెళ్ళారని వాకప్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి అని ఆయాసపడుతూ ఆగింది. నేను మాత్రం కూల్ బేబీ కూల్ అంటూ చక్కగా రెడీ అయిపోయి గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుంటున్నా. పంకజం ఇంకా భరించలేక 2 చేతులు జోడించి, ఇంకా చంపక తల్లి, ఈ సస్పెన్స్ భరించలేను, కాళ్ళబేరానికి వచ్చేసింది. అద్దంలో ఓసారి నా అందాన్ని సరిచూసుకొని తీరిగ్గా ల్యాప్టాప్ ఓపెన్ చేసి, ఈ మధ్య ధూమ్ అనే యాప్ ఏదో వచ్చిందటగా, దానిలో మా స్నేహితురాళ్ళందరం మీటింగ్ పెట్టుకుంటున్నాం, అందుకే రెడీ అయ్యా, చీర బాగాలేకపోతే దాందరిలో దెబ్బైపోను అన్నా. పంకజం ఒక్క క్షణం బిత్తరపోయి తేరుకొని, వామ్మో, కరోనా కాలంలోనూ కిట్టీ పార్టీలు పెట్టే రకాలు, అలంకరించుకునే అవకాశం వస్తే అందుకోకుండా ఉండరు కదా, కరోనా లాక్డౌన్ పుణ్యమా అని చీరలు సింగారించుకునే అవకాశం లేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు,
ధూమో జూమో, ఇంకా ఈ ముచ్చట్లకు కూడా అలవాటు పడితే ఇంకా ఇంట్లో వాళ్ళ పని అయిపోయినట్లే. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని కరోనా రోజుల్లో కూడా కూచుని చెప్పుకునే ఉబుసుపోక కబుర్లకు ఉపాయం కనిపెట్టారే, కానిండి కానిండి అంటూ విసురుగా వెళ్ళిపోయింది పంకజం. పంకజం పదనిసలు రచన పఠనం శ్రీమతి పద్మజ కుందుర్తి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను ఫాలో అవుతారు కదూ. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల మీ ఆనందలహరి పాడ్కాస్ట్లో.